Johar Baba Sahib Ambedkar! Johar Baba Sahib Ambedkar! Johar Johar! Sadistam Ambedkar gari ase aladu! Bharat Mata Ki! Bharat Mata Ki! Babu Jagjivan Rai! Dada Bjp Tdp Ambedkar Jagjivan Rai Stachus! Johar Baba Sahib Ambedkar! Johar Johar Baba Sahib Ambedkar! Johar Johar Islam Ambedkar gari ase aladu అధ్యక్షత వహిస్తున్న సోదరుడు గజల సూర్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, మరి నిరంతరం దళితుల అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న గౌరవనీయులు, దళితుల ఆశా జ్యోతి, మరి అందరి పెద్దలు, మరి మందకృష్ణ గారు, మరి అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి డాక్టర్ రామజీవన్ జీవిత చరిత్ర ఈ దేశంలో ఉండబడే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నబడే కుల వ్యవస్థలు దళిత సామాజిక వర్గంలో పుట్టడం వల్లనే వాళ్ళు వాళ్ళ వర్గాలు పడుతున్న కష్టాలు, బాధలు, అవమానాలు వాళ్ళు కూడా అనుభవించడం వల్ల ఈ దేశంలో ఏ కులాలకు లేని అవమానం, ఇక్కడ పేదరికం కూడా అసమానత లేవు అని చెప్పి ఇప్పుడు చాలామంది నాయకులు, చాలా పార్టీల నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ అయినా, బాబు జగ్జీవన్ అయినా ఈ దేశంలో వాళ్ళు కోరిన మార్పు ఏందనే విషయం మనం అర్థం చేసుకుంటే ఆ మార్పు ఎంత వచ్చిందో మనం విశ్లేషించుకోవడానికి ఈరోజు కూడా మనకు అవకాశం ఉన్నది. వాళ్ళు ఈ దేశ కుల వ్యవస్థలో దళితులు పుట్టింది కాబట్టి కుల వ్యవస్థను మనం ఎదుర్కొన్నాం, కుల అసమానతలను చూశారు. ఈ కుల అసమానతలు పోవాలని, కుల వ్యవస్థ పోవాలని చెప్పి రాజ్యాంగంలో రాశారు, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళు బతికినంత కాదు. ఆ కుల వ్యవస్థ, ఆ కుల నిర్మూలన పోయిందా జరిగిందా? పోలే, ఇంకా పెరిగింది ఏమో అని చెప్పి అనుకుంటున్నాం. చాలా పెరిగింది, కుల వ్యవస్థ కొనసాగుతుంది. ఎంత కుల వ్యవస్థ పెరిగిందో ఈ మధ్య కాలంలో కొన్ని గణాంకాలు బయటకు వచ్చింది. డీజీపీ ఈ మధ్య కాలంలో ప్రకటన చేశారు, ఎవరు? మా డీజీపీ అనురాగ శర్మ. ఆయన కూడా డిసెంబర్ 30 నాడు వార్షిక నివేదిక చదివాడు, అంటే క్రైమ్ రేట్స్ చదివాడు. మేము దొంగతనాలను తగ్గించాం, మేము ఇతరత్ర క్రైమ్ తగ్గించాం, కానీ దళితుల మీద మాత్రం దాడులు, హత్యలు, అత్యాచారం పెరుగుతున్నాయి రాష్ట్రంలో అని చెప్పి ఆయన నివేదిక చెప్పాడు. ఆయన నివేదిక కొన్నింటిని కప్పిపుచ్చింది, కానీ కొన్నేదో వాస్తవం చెప్పింది. కొన్నింటిని కప్పిపుచ్చింది, అన్ని చెప్పలే, అన్ని చెప్పకపోయినా తగ్గించి చూపెట్టినా కూడా పెరిగినాయని చెప్పగలిగింది అతను. అందులో డీజీపీ నివేదిక చదివితే ఎట్లా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసిండో అది కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కంటి చూపుతోనే మీరు మాలోడు, మాదిగోడు, మీరు దళితులు అని చెప్పి కంటి చూపుతోనే చెప్పగలుగుతారు. మాటల్లో చెప్తే కేసులు పడతాయి అని చెప్పి వాళ్ళు తెలుస్తాను. మాటల్లో మీరు పలానోళ్ళు అని చెప్పి ఏదైనా మాట మాట్లాడితే కేసులు పడతాయి అని చెప్పి తెలుసు కనుక మీరు పలానోళ్ళు అని చెప్పి కంటి చూపుతోనే మమ్మల్ని ఎక్కడ ఉందో అక్కడ పెట్టని ఉంటారు. ఇది ఎప్పుడో మాట కాదు, ఇప్పటి మాట. పేదరికం ఈ దేశంలో ఎవరి పేదరికం ఎక్కువదో చెప్తున్నా అంటే అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల గణాంకాలు ఇంకా 180% పేదరికం దళితుల్లోనే ఉన్నదని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. కుల వ్యవస్థ పోలేదు, అది పెరిగింది. పేదరికం పోలేదు, అది కొనసాగుతుంది. మరి ఈ మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు పేదరికం ఇతర వర్గాల మధ్యతో పాటు అంగ వర్గాల మధ్య పేదరికం పోవాలి అని చెప్పి
కుల అసమానతలు పోవాలని చెప్పి మహనీయులు ఆశించారు. మనం ఆశించి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కూడా అటువైపు అడుగులేస్తున్నామా, నిజాయితీగా అడుగులేస్తున్నామా అంటే ఇవాళ నిజాయితీగా అడుగులేకపోవడం వల్ల మాత్రమే ఇంకా అవి కొనసాగుతున్నాయి అనడానికి సాక్ష్యాలు గణాంకాలు కూడా మన కళ్ళ ముందు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నేను 2 ఉదాహరణలు తీసుకొస్తాను. ఇప్పుడు ఎక్కడున్నా నేను పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నాం. నేను తెలంగాణలో ఉన్న కొన్ని గణాంకాలను తీసుకొస్తే మన పేదరికం, మన అసమానతలు ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి, ఎట్లా పెరుగుతున్నాయో సాక్ష్యాలు 2 విషయాలు చెప్తాను. అదే వరంగల్ జిల్లాలో నిన్నగా ఉన్న ఒక అబ్బాయి రాజశేఖర్ అబ్బాయిని చంపి ప్రేమించగానే పేరుతో చంపి ఆ అబ్బాయిని తీసుకెళ్లి బండను కాళ్ళ కట్టి వాయిలో పడేసిండ్రు. నిన్నగాకమున్న మంచిర్యాలలో 4 అమ్మాయి అత్యాచారాన్ని గురే చంపబడ్డది. ఇదే ఇంటర్ రాజేంద్ర నియోజకవర్గంలో 4 అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు. మరి ఈ అత్యాచారాలు దళిత మహిళల మీద ఎందుకు జరుగుతున్నాయి, ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, సమాజం మీద గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు గమనించండి, ఏ బాధ అయినా ఏ వ్యవస్థ అయినా వ్యవస్థే. అమెరికాలో ఒక శ్రీనివాస్ అనే ఒక సోదరుడు జాత్యాంతర హత్య గురై చంపబడ్డాడు. ఈ మధ్యలో న్యాయం కోసం ప్రతిపిస్తా ఉన్నాము. మనం తెలంగాణ ఉద్యమం కూడా మందకృష్ణ మాదిగ గారు మేమందరం కూడా కలిసి సామాజిక తెలంగాణ మన ఆవిర్భావం కోసం పోరాటం చేశాము. దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత ఈనాటి యువత మీద, ఈనాటి యొక్క భావి తరం మీద ఉన్న విషయాన్ని కూడా మనం విస్మరించాము. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ యొక్క అమలు విషయంలో కానివ్వండి, లేదా దళితుల యొక్క నిధులు మరి కేటాయింపులు కానివ్వండి, ఖర్చు విషయంలో కానివ్వండి, ఎప్పటి వరకు అయితే జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఈ యొక్క మరి మన యొక్క ఆర్థిక వనరులు ఈ యొక్క వర్గాల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టినడే ఆ దిశలో తెలంగాణ భవిష్యత్తులు నిర్మాణం అవుతుందని చెప్పి ఇవాళ మందకృష్ణ మాలి గారు ఏదైతే ఆశయం ఉందో ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ నిర్మాణమే ఒక లక్ష్యంగా పట్టుకొని పనిచేస్తున్నారో ఈరోజు ఈ జంట విగ్రహాలు ఏదైతే ఏర్పాటిస్తూ దాని స్ఫూర్తిగా తీసుకొచ్చి అందరం కూడా సంకల్పం కొని భవిష్యత్తులో ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఆ దిశలో అందరం కూడా అడుగులు వేయాలి. అప్పుడే సామాజిక న్యాయాన్ని మనం సిద్ధించిన వాళ్ళుగా ఆ రకంగా మనం అందరం కూడా గౌరవప్రదంగా ఈ తెలంగాణలో అందరూ కూడా గౌరవప్రదంగా జీవించే పరిస్థితి మనం అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి కోరుతూ ఆ దిశలో మనందరం కూడా ఈరోజు చక్కటి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి అందరికీ స్పందించడానికి దోహదపడేటువంటి యువకులకు, కార్యనిర్వాహకులకు, బస్తీ పెద్దలకు, ఎలాంటి సంస్థ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారు.